మూడు సీన్లు ఉంటాయన్న. ఒకటేమో ఊచకొత్త ఇంటర్వ్యూ షాట్, దీని అమ్మ నిజంగా చచ్చిపోవాలా. మళ్ళీ ఇంటర్వ్యూ తర్వాత ఒక షాట్ ఉంటుంది పబ్జి షాట్, ఒకటమ్మ కేజీఎఫ్ డైరెక్టర్ కన్నా మించుకున్నాడు సినిమా మార్కెట్ అంతా గన్నులే. పూరి ఎగ్రద వాళ్ళు నాన్న అనుకుంటారు, అటు నిజంగా మార్కెట్లో ఆ డైరెక్టర్ ఏం చేశాడో తెలియదు, కానీ గన్నులు మార్కెట్ అన్న. నిజంగా స్టోరీ కరెక్ట్గా రాసుకోలేదు, సినిమా బాగుంది. మూడు షాట్లు ఈ సినిమా స్టోరీని పక్కన పెట్టి, లాజికల్ పక్కన పెట్టి చూస్తే సినిమా బాగానే ఉంది. అంటే కేజీఎఫ్ ఆయన ఉన్నారు కదా, ప్రశాంత్ జీ ఒకవేళ సినిమా చూశాడు అనుకో, వీడియోలో నైనా ఇలా ఉన్నారు ఎవరా మీరు అంతా అంటారు. అలాంటి గన్ షాట్లు ఉన్నాయన్నమాట. పెద్దయ్య చూసాం కదా, తను అమ్మ ముగుడు అనిమల్లో ఉంది చూడు గన్ను, ఆ గన్ను కూడా పనికిరాదు. ఒకటమ్మ లాస్ట్కి బోనాలో ఉన్న దేవత దగ్గర నుంచి కూడా గన్నులు వస్తాయి తెలుసా. ఈ షార్ట్లన్నీ బాగానే ఉన్నాయి, స్టోరీ కరెక్ట్గా రాసుకోలేదు. ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయితే అమ్మ ఎందుకు వచ్చామన్నా అనిపిస్తుంది నిజంగా, కానీ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత స్టార్ట్ అవుతుంది ఇంటర్వ్యూ షాట్ ఊచ కోత. ఒకటి అమ్మందంగా గన్నులు నిజంగా ఇళ్లలో నుంచి వస్తాయి గన్నులు. సినిమా అయితే బాగానే ఉందన్న, లాజికల్ స్టోరీని పక్కన పెట్టి చూస్తే మళ్ళీ పార్ట్ టూ కూడా ఉంది, పార్ట్ టూ పడితే సినిమా బాగుంది. అలాగని చెప్పేసి స్టోరీ కరెక్ట్గా లేదు, లాస్ట్ ఫైనల్గా బయటకు వచ్చినప్పుడు ఆయన నుంచి రైతు గురించి ఒక రేంజ్లో చెప్తారు సాధించేశాడు బుక్కుల్లో పెట్టాలనేసి. చూస్తే మాత్రం అదైతే అంతే అనిపించలేదు. బయటకు వచ్చిన ఏం పీకాడు ఆయన, కూతురు కోసం అంటాడు కొంచెంసేపు, గల్లాం కోసం అంటాడు, స్మగ్లింగ్ చేస్తాడు. స్టోరీ కరెక్ట్గా అదే అన్నా చంపేశాడు లాస్ట్లో. అవన్నీ కాదు, ఇది సీరియస్ సినిమా. ఫోన్ ఫోన్ వెనకరండి వెనకరండి. ఓవరాల్గా చూస్తే స్టోరీ పక్కన పెట్టి చూస్తే సినిమా బాగానే ఉంది, రాడు కాదన్న యావరేజ్ సినిమా. సినిమా బాగుంది, మనం అంతా ఇప్పుడు మళ్ళీ సంక్రాంతికి వచ్చింటే మాత్రం బిస్కెట్ అయిపోయింది. హనుమాన్ ముందర సంక్రాంతం పోయేది, ఇప్పుడు రిలీజ్ చేశారు కాబట్టి ఇక్కడ సినిమాలు లేవు కాబట్టి బాగానే ఉంది. ఒకటే అన్న, స్టోరీ చెత్త, సినిమా బాగానే ఉంది. ఈ లాజిక్ ఉంటుంది గన్ షాట్లు, హనుమాన్ ఉన్న గన్ షాట్ ఉంటుందో, లాస్ట్ ఒక షాట్ ఉంటుందన్న అమ్మవారిలో నుంచి గన్నులు వచ్చి ఇట్లా వేలస్తా ఉంటాయి. ఒకటి అమ్మందంగా నిజంగా చచ్చిపోయి షాట్ లాగి, ఒకటి అమ్మందంగా ఆ షాట్ నుంచి చచ్చిపోవచ్చు నిజంగా. ఆమె అంతా ఫస్ట్ నుంచి ఇన్వెస్టిగేషన్ చేస్తూనే ఉంటుంది. ఒక్కొక్కరు వస్తాడు రైతు గారిని ఇన్వెస్టిగేషన్ చెప్తూనే ఉంటాడు, వాడు వస్తాడు రైతు గారి రేటు, వాడు వస్తాడు రైతు గారి రేటు. కేజీఎఫ్ నా కేజీఎఫ్కి ఇచ్చిన ఎలివేషన్లు అయితే ఉన్నాయి, స్టోరీ మాత్రం బిస్కెట్ అన్న. ఓవరాల్గా సినిమా బాగుంది, స్టోరీని పక్కన పెట్టుకుంటే మాత్రం బాగుంది. హీరోయిన్ ఏమీ లేదు అసలు ఆయన కోసం, నాకు అర్థం కాదు రవితేజ హీరోయిన్ కోసం ఆయన కోసం మారిపోతాడు, అది ఏం లాజిక్ లో నాకు ఇది అర్థం కావట్లేదు. సరే రేటింగ్ ఎంత ఇస్తావు? అది అయితే ఏం లేదన్న. అరే మొన్న తీసిండ అన్న సినిమా, ఒక్కొక్క సీను ఎలివేషన్, అరే కేజీఎఫ్ కంటే మించిపోయిందన్న సినిమా. ఏమన్నా తీసిండ రవితేజ అన్న సినిమా, బ్లాక్ బస్టర్ కొట్టిందన్న. నేను వేసుకున్న రంగురంగుల చొక్కా బ్లాక్ రవితేజ అన్నకు బ్లాక్ బస్టర్ పక్క అన్న. అరే డైరెక్టర్ ఇవ్వడో కానీ మామూలుగా తీయలేదన్న. అరే ఏమన్నా ఎలివేషన్ ఇచ్చిండా, ఏమన్నా అనుపమ పరమేశ్వరం ఏమన్నా యాక్టింగ్ చేసింది, అరే హీరోయిన్ని ఏమన్నా చూపించిండ సెకండ్ హాఫ్ లో. అరే సినిమా మొత్తం ఒకైతే సెకండ్ హాఫ్ లో హీరోయిన్ ఏమన్నా చూపించిండ. అరే రే కోమా అయిపోయిందన్న సీజీ, అరే రే కోమా కోమా అయిపోయిందన్న. థ్యాంక్ యూ. అదే సినిమా అదే కాదు, అరే అక్క వరకు అంటున్నావు కానీ అందులో ఫైట్స్ నచ్చిందా, లేకపోతే రొమాంటిక్ నచ్చిందా, గన్నులు నచ్చాయా, అవన్నీ చెప్పాలి నువ్వు. అరే ఏం నచ్చింది అంటే ఏం చెప్తావు అన్న, సినిమా మొత్తం నచ్చింది. నేను చెప్తున్నా రంగు, నేను వేసుకున్న రంగురంగుల చొక్కా రవితేజ అన్నకు బ్లాక్ బస్టర్ పక్క అంతే. అరే డైరెక్టర్ ఎవరో కానీ తెలియదు నాకు, కానీ ఏమన్నా చూపించిండు ఒక్కొక్క సీను ఎలివేషను. అరే ఆ దేవుని సీన్ అయితే లాస్ట్కి డైరెక్టర్, అరే దేవుల నుంచి బుల్లెట్లు పోతుంటే, అరే రాకెట్ల లెక్క పోతాయి బుల్లెట్లు, అరే మామూలుగా పోతాయి. ఇలాంటి సీన్ ఏ సినిమాలలో చూసుంటాను. డైరెక్ట్ తెలియకుండా సినిమా చూసాను. అరే డైరెక్ట్ తెలియకుండా చూసాను, మా ఫ్రెండ్ చూడుబాయ్ రవితేజ సినిమా బాగుందంట అని చెప్తే వచ్చిన సినిమాకి ఎంత దూరం నుంచి ఇక్కడికి వచ్చి సినిమా చూసినా, అరే ఫస్ట్ అని చెప్పి చూసినా, అరే మామూలుగా లేదన్న. అరే డైరెక్టర్ ఎవడో కానీ కనిపిస్తే పాలాభిషేకం చేయాలన్న, అట్లా తీసిండన్న సినిమాని. అరే ఒక్కొక్క సీన్ ని చూస్తుంటే కోమా కోమా అయిపోవాలి, క్వారంటీ అయిపోవాలి, సినిమా మామూలుగా చూపించాలి. ఇలాంటి సినిమా తెలుగు ఇండస్ట్రీకి కావాలి రావాలి అంతే. థ్యాంక్ యూ అన్న. రేటింగ్ ఎంత ఇస్తావు? అరే రేటింగ్ 10/20 ఇస్తాను అలాంటి తీసిండన్న సినిమా. అరే హీరోని క్యారెక్టర్ సెకండ్ హాఫ్ లో చూపిస్తాడు కానీ మామూలుగా చూపించలేదన్న. ఏమన్నా చూపిస్తాడా, ఏమన్నా రొమాంటిక్ గా చూపిస్తాడా, ఏమన్నా సీన్ చూపిస్తాడా? అరే సెకండ్ హాఫ్ లో మస్తు చూపిస్తాడని ఒక సాంగ్ మొత్తం అదే చూపిస్తాడు, కోమా అంది అంతే. సినిమా బోరింగ్ అంటున్నారు మరి ఏమంటారు? లేదన్న ఫస్ట్ హాఫ్ లో నీకు కొంచెం స్టోరీ చూపియా, నీకే సినిమా చూపిస్తాడు. ఒక్కసారి స్టోరీ స్టార్ట్ అయిపోయిన తర్వాత కోమా ఉంటుంది అంతే. అరే బాలేకొల్లకి చెప్పు తీసుకొని కొట్టాలంటే దరిద్రం ఉంది సినిమా అంటున్నారు. ఎవరన్నారా, ఎవరన్నారో వాళ్ళు అంటున్నారు అన్న సినిమా బాగాలేదని చెప్పిన వాళ్ళు వేస్ట్ అన్న చెప్తున్నా. అంటే మూవీలో హైలైట్ ఏమనిపించింది? 10/10 ఇస్తానా, 10/20 ఏమని ఇస్తాను అంత, అట్లా బాగుంది అన్న సినిమా, అంత మంచిగా ఉంది సినిమా. మూవీలో హైలైట్ ఏమనిపించింది?
సినిమా ఎలా ఉంది బ్రో? చెప్పాలంటే రవితేజ ఫ్యాన్, సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ తీసుకుపోయినాను. కొంతమంది సినిమా వరస్ట్ సరిగా డైరెక్షన్ సరిగా తీయలేదు అంటే, నువ్వు రవితేజ ఫ్యాన్స్ కాబట్టి అలా చెప్తున్నావు, మిగతా వాళ్ళు సినిమా చూసాక ఇట్లా అండర్ రివ్యూని బట్టి మనం చూసాక రివ్యూ ఇవ్వాలి తప్ప, రేటింగ్ ఇవ్వాలి తప్ప అట్లా డిసైడ్ కావద్దు. సినిమా అయితే ఎక్సలెంట్, చూసిన తర్వాత అప్పుడు డిసైడ్ కాదు. అందులో ఏమి నచ్చాయి ఫైట్స్? ఏమి నచ్చాయి ఫైట్స్? మాత్రం మామూలుగా లేదు, ఇంటర్వెల్ తర్వాత ఉంటుంది ఫైట్, అదే యాక్షన్ ఫైరింగే మొత్తం మామూలుగా లేదు సినిమా. అందులో రొమాంటిక్ ఏమైనా నచ్చిందా? రొమాన్స్ అంటే రొమాన్స్ ఉందాట కదా, రొమాన్స్ ఉంది కానీ మరి అంత ఏం లేదు. కానీ మొత్తం చెప్పాలంటే యాక్షన్, సినిమా మొత్తం యాక్షన్ మామూలుగా లేదు. పాప క్యారెక్టర్ ఉంది, స్టోరీ పాప క్యారెక్టర్ ఉంది కదా, పాప క్యారెక్టర్ ఉంది, పాప క్యారెక్టర్ అందులో సినిమాలో ఒక పాట అనమాట మెయిన్. ఆ పాపతోనే కదా మొత్తం, ఎలా అంటే ఈ బొట్టలో ఉన్నాయి, అదొక పాయింట్ ఆయుధాల గురించి అది సినిమా చూస్తారు. ఫైట్స్ అన్నీ బాగున్నాయి, వైరల్గా రేటింగ్ ఎంత ఇస్తావు? చెప్తున్నాను ఫైవ్కి 3.5. మరి ఒక హిట్ కొట్టినట్ట మాస్ మహారాజా? నేనేమంటా అంటే మాస్ మహారాజా మరో ఒక హిట్ కొట్టినట్ట. బ్లాక్ బస్టర్. చెప్పు బ్రో, ఏగల్ మూవీ చూసాను బ్రో, చంపేశాడు బ్రో డైరెక్టర్, దింగేశాడు బ్రో సినిమా 100 డేస్ పక్కా. కేజీఎఫ్ ఏం సరిపోతుంది బ్రో ఈ సినిమా కింద? ఫైట్స్ ఎలా? గన్స్ బ్రో, కాళీమాత ఫైట్ అయితే చించేశాడు. ఆల్ ఓవర్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎప్పుడు ఇలాంటి ఫైట్ నేను చూడలేదు బ్రో. ధమాకా కన్నా ఇది సూపర్ హిట్టా బ్రో? ధమాకా కన్నా ఇందులో పర్ఫార్మెన్స్ డిఫరెంట్ ఉందా లేదా? బ్రో చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది బ్రో. ఇది నేను చూసాను కదా చెప్తాను బ్రో. మరి రేటింగ్ ఎంత ఇస్తావు? 5/5 బ్రో. సాంగ్స్ ఎలా ఉన్నాయి? 10 బ్రో. ఫైట్ సీక్వెన్స్ ఎలా అనిపించాయి? ఫైట్ సూపర్ బ్రో, ఫైట్స్ అన్ని కొత్తగా ఉన్నాయి, అన్ని ఫైట్స్ అన్ని గన్ ఫైటింగ్ అది అది ఏ సినిమాలో మన ఇంగ్లీష్ సినిమాలో చూసాం బ్రో. అలాగా అంటే ఆయన కెమెరామెన్గా నుండి డైరెక్టర్గా వచ్చాడు కార్తీక్ ఘటన, ఎలా అనిపించింది? కెమెరామెన్ డైరెక్టర్ అయితే ఆ కిక్కే వేరు బ్రో, ఎందుకంటే ఫస్ట్ పిక్చర్ చూసేదంతా మెయిన్ డైరెక్టర్ కెమెరామెన్ బ్రో. మీ ఫోన్ అది ఈగల్ మూవీ భయ్, ఏగల్ సినిమా చూడడం జరిగింది. ఏగల్ రవితేజ గారి కెరియర్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ ఈ సినిమా అని చెప్పొచ్చు. 1 అనుకున్నాం, నెక్స్ట్ పార్ట్ 2 కూడా ఉంది. సో ఈ సినిమాని ఎవరు మిస్ అవ్వద్దు, అందరూ చూడండి, ఒక మంచి ఎంటర్టైన్మెంట్. ప్రతి ఒక్క స్క్రీన్ ప్లే కానీ డైలాగ్స్ కానీ ప్రతిదీ యాక్షన్ సీన్లు పై అనుపమ పరమేశ్వర్ గారు పోటీ పోటీగా చేశారు, అజయ్ ఘోష్ గారు చేశారు, దాంతోపాటు అవసరం శ్రీనివాస్ గారు చేశారు, ప్రతిదీ హైలైట్గా ఉంది. సో ఇటువంటి సినిమాని ఎవరో మిస్ అవ్వద్దు, మీ అందరికీ నచ్చే ఒక మంచి ఎంటర్టైన్మెంట్. ఏ పార్ట్ 1 అనుకున్నా మళ్ళీ పార్ట్ 2 కూడా ఉంది. సో డోంట్ మిస్ ఇట్, మస్ట్ షుడ్ వాచ్ ఇన్ థియేటర్స్. అంటే స్టోరీ కరెక్ట్, స్టోరీ లైన్ కరెక్ట్ లేదు అంటే అన్ని యాక్షన్ సీన్లు ఉన్నాయి, ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. సో మీరు ఇందులో మీరు టెన్షన్ తీసుకోవద్దు, సినిమా అయితే చూడండి, డబ్బులు న్యాయం చేస్తారు. కార్తీక్ ఘటన అని కెమెరామెన్ టు డైరెక్టర్గా వచ్చాడు, అలా అనిపించింది? సూపర్ అండి, ఆయన చెప్పాను కదా ఆయన డైలాగ్స్ రైటింగ్ అండి యాక్షన్ సీన్ అండి, బిగ్గెస్ట్ రోజుగారి కెరియర్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ యాక్షన్ సీన్స్ అంటే ఈ మూవీలో ఉన్నాయి. సో ఇటువంటి సినిమాని ఎవరో మిస్ అవ్వద్దు, ప్రతి ఒక్కరు చూడండి. కాళీమాత ఫైట్ సీక్వెన్స్ ఉన్నాయండి, హైలైట్ హైలైట్ అండి, ఇది క్లైమాక్స్ ఫైట్ హైలైట్ ఉంది, టానిక్ ఉంది. సో ఎవరు మిస్ అవ్వద్దు. ఫైనల్ రేటింగ్ ఎంత సార్ బ్రో? అంటే 10/8. సినిమా ఎలా అనిపించింది మరి మీకు? సినిమా బాగుందన్న, కామెడీ అయితే టైమింగ్కి పడ్డది, కామెడీ ప్రతి ఒక్క కామెడీ వచ్చేసి టైమింగ్కి పడ్డది. సినిమా అయితే తోపు ఉంది. నేను రవితేజ ఇచ్చారా గన్ అది? గన్ను తీసుకొచ్చి గన్ను రవితేజ గారు ఇచ్చారా? ఈ గన్ను అసలు ఇది లైటరు, ఇది గన్ను కాదు, నేను జస్ట్ చెప్తున్నా. ఒకవేళ ఇది ఒరిజినల్ రివాల్వర్ అయితే మూవీ బాగాలేదు అనుకున్నాండి, అని గుద్దలు పెడితే కాల్చేస్తా. అంటే ఫైట్స్ ఎలా చూసి ఆ స్టోరీ ఎలా చూస్తాడు అంటే, ఫస్ట్ హాఫ్ అటు ఇటు కానీ సెకండ్ హాఫ్ మాత్రం పిచ్చర్ పిచ్చిగా ఉంది. అసలు ఆడ కామెడీ సీన్స్ కానీ ఆ కామెడీ టైమింగ్ కూడా బాగుంది. సో మూవీ అయితే బాగుంది. ఫైట్ సీక్వెన్స్ ఎలా అనిపించాయి? ఫైట్ సీక్వెన్స్ మైండ్ బ్లోయింగ్. ప్లస్ పాయింట్స్ అండి మూవీకి? ప్లస్ పాయింట్స్ అంటే ఆ గేట్స్ ఏంటంటే, ఆ గేట్స్కి ఆ రాడ్స్ ఉన్నాయి కదా, అవి గన్లా మారడం, కార్కి నట్ బోల్ట్స్ అవి గన్లా మారడం, ఇంకొకటి అది
అమ్మవారికి ఇక్కడ నుంచి టైం వస్తుంది నీళ్ళల్లోకి, అదైతే త్రో సెకండ్ హాఫ్ అయితే ఇచ్చి పడేసింది. మూవీ మాత్రం ఎక్సలెంట్ ఉంది అన్న, మామూలుగా లేదు. రవితేజ్ అని చిన్నప్పటి నుంచి మనం ఎట్లనో చూసాం, ఈ సినిమాలో వేరేగా చూస్తాం. మామూలుగా లేదు సినిమా, కామెడీ అయితే ఒక 10% ఉంటుందన్న, మామూలుగా ఉంటుంది కామెడీ కూడా. కొన్ని సీన్స్ ఉంటాయన్నా ఎక్స్పెక్ట్ చేయమను, వేరే లెవెల్ ఉంటాయి. కేజీఎఫ్ అట్లా కాదు, వేరే ఉంటుంది అసలుకి. గూస్బంప్స్ వచ్చేసాయి, మామూలుగా ఉండదు అన్న. కొన్ని సీన్స్ అయితే మస్తు ఉంటాయన్న. ఫైట్ సీక్వెన్స్ ఎలా అనిపించాయి? ఫైట్ సీక్వెన్స్ కూడా సూపర్ అన్న. సూపర్ అంటే సూపర్, సూపర్ హిట్ అయితే సినిమా. పార్ట్ 2 ఉంది కంపల్సరీ. డైరెక్షన్ ఎలా అనిపించింది? డైరెక్షన్ ఎలా అనిపించింది? డైరెక్షన్ కూడా బాగుంది అన్న, చాలా బాగుంది అసలు. ఎక్స్పెక్ట్ చేయమ అసలుకి, వేరే లెవెల్. అనుపమ పర్మిషన్ అలా, అనుపమ కూడా అందులో జర్నలిస్ట్ సూపర్, సూపర్ అంటే సూపర్ ఉంటుంది అనుపమ. అజయ్ ఘోష్ గారి క్యారెక్టర్ ఏంటి? అతని క్యారెక్టర్ కూడా బాగుందన్న, ఆయన క్యారెక్టర్ కూడా బాగుంది, ఆయన కామెడీ కూడా బాగుంది, టైమింగ్ ఉంది కామెడీ కూడా. ఫైనల్ రేటింగ్ ఎంత సార్? 10 out of 8. ప్లస్ పాయింట్స్ ఏంటి? ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఎక్స్పెక్ట్ చేయనుకోండి, ఫైనల్ రేటింగ్ ఎంత సార్? 10 out of 8. మూవీ చూసారు? ఏదో మూవీ చూడడం జరిగింది. సినిమా నాకైతే బాగా నచ్చింది, ఎందుకంటే రవితేజ గారి కెరీర్లో ఈ టైప్ ఆఫ్ సినిమా రాలే నాకు తెలిసి. చాలా మన కార్తీక్ గట్టనంద గారి డైరెక్షన్ అయితే చాలా అద్భుతంగా అనిపించింది. తర్వాత తమాకా తర్వాత మధ్య రోజు కూడా సినిమాలు అంటే కొంచెం నిరుత్సాహపరిచిన కానీ ఈ సినిమా అయితే మంచి పుషింగ్ ఇచ్చినట్టే రవితేజ గారికి, చాలా బాగుంది. ఆ యాక్టింగ్ కానీ పర్ఫార్మెన్స్ కానీ అయితే మన రవితేజ గారి కోసం మనం చెప్పవలసిన లేదు, ఏదైనా ఏర్పడేస్తాం. కానీ సినిమాలో మనం చెప్పుకోవాలి ఏంటంటే కామెడీ ఉంది, యాక్షన్ సీన్స్ ఉన్నాయి. ఆ బావ మన కేజీఎఫ్ వేరియేషన్స్ ఏ రేంజ్ ఉంటే దానికి డబుల్ ఇంపాక్ట్ అయితే ఉంది. ఫ్రెండ్స్ అయితే మామూలుగా వాడలేదు, వేరే వేరే వేరియేషన్లో వాడలేదు వేరు. అన్ని విధాలుగా సినిమా అయితే మనకు నచ్చే విధంగా చూడండి. సినిమా బాగుంది, ఏగల మూవీ. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది, సెకండ్ హాఫ్ అంటే పార్ట్ 2 కోసం కూడా ఎక్సైటింగ్ ఉన్నాము. సినిమా బాగుంది, ప్రతి ఒక్కరు చూడండి. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ ఈ సినిమాకి చూసుకుంటే కనుక 2.5 నుంచి 3 వరకు వచ్చు, ప్రతి ఒక్కరు చూడండి. ఆ రేటింగ్ ఎంత ఇస్తారు బ్రో? 2.5 నుంచి 3 వరకు వచ్చాను రేటింగ్. అడుగు క్వశ్చన్ సార్, ఏం సినిమా చూసా బ్రో? అన్న ఈగల్ సినిమా చూసానన్న. సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందన్న. అంటే ఫస్ట్ హాఫ్ అంతా అసలు సినిమా ఇలా కొంచెం స్లోగా అనిపిస్తే అనిపిస్తున్నప్పుడు నాకు సెకండ్ హాఫ్ అయితే ఫైటింగ్ సీన్లకి పిచ్చెక్కించేసిందన్న. సినిమా అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఆ ఇంటర్వెల్ ముందు వచ్చిన ఫైటింగ్ సీన్ ఉంటుంది అన్న 20 minutes, చాలా అంటే చాలా బాగా ఎంగేజింగ్గా తీసిందన్న. ఒక్కొక్క ఫైటింగ్ సీన్ ఒక్కొక్క ఆనిమిత్యం అని చెప్పచ్చు అన్న. మొత్తం అసలు ఈ సినిమాలో మొత్తం మాట్లాడుకోవాలంటే రవణ అన్న. రవణ స్టైల్ కానీ, లుక్స్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ, యాక్షన్ కానీ, ఫైటింగ్స్ కానీ వేరే లెవెల్ అనిపించిందన్న. నాకు చాలా అంటే చాలా బాగుంది. ఒక మంచి కాన్సెప్ట్ ఉందన్న, అంటే గన్స్ గురించి కానీ, స్టడీస్ గురించి కానీ, కాటన్ గురించి కానీ ఒక మంచి స్టోరీ ఉన్న సినిమా ఇది. కానీ రవణని ఇన్ని సినిమాలు వచ్చినాయి కదా, ఇలాంటి యాక్షన్ పర్ఫార్మెన్స్ ఎప్పుడు ఏ సినిమాలో కూడా చూడలేదన్న. అలాంటిది ఈ సినిమాలో చూసాము, నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ నవదీప్ గారు అన్న, నవదీప్ గారు రోల్ కూడా ఒక సపోర్టింగ్ రోల్, ఒక మంచిగా క్యారెక్టర్ చేసిండు, నాకు చాలా చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ హీరోయిన్స్, ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు, ఇద్దరికి ఇద్దరు ఇలా చూస్తూనే ఉండాలనిపించింది అన్న స్క్రీన్ మీద. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. మీరందరూ కూడా ఈగల్ సినిమా చూడండి. ఇంకోటి అంటే ఒక సీన్ ఉంటుందన్న, మనం యాపిల్ పైనుంచి కింద పడితే న్యూటన్ గుర్తొస్తాడు, కానీ ఇప్పుడు న్యూటన్ కాదు రవణ గుర్తొస్తాడు అని కంగ్ ఇలా షూట్ చేస్తే యాపిల్ వచ్చి హీరోయిన్ చేతుల్లో పడుతుంది చూడండి. ఎలా అనిపించింది డైరెక్షన్? ఎలా అనిపించింది డైరెక్షన్? నాకు చాలా బాగా అనిపించింది. అంటే ఫస్ట్ హాఫ్ అంతా అసలు ఇతను డైరెక్టరా అని అయితే అనిపించింది, కానీ సెకండ్ హాఫ్ కానీ ఇంటర్వెల్ ముందు కానీ ఫైటింగ్ సీన్ తీసే విధానం కానీ ఆ ఫైట్లు కానీ ఒక్కొక్క స్టైల్ కానీ ఒక్కొక్క యాక్షన్లు కానీ నాకు అమ్మో డైరెక్టర్ మామూలు డైరెక్టర్ కాదురా బాబు అని అనిపించింది అన్న. డైరెక్టర్ అయితే గ్రేట్ అన్న, డైరెక్టర్ గారు నిజంగానే. ఫైనల్ రేటింగ్ ఎంత సార్? అన్న ఫైనల్ రేటింగ్ అంటారా, మనం ఎవరన్నా రేటింగ్ ఇవ్వడానికి అసలు రేటింగ్ ఇచ్చే సినిమానే కాదన్న. సినిమా అయితే వేరే లెవెల్ ఉందన్న, మీరందరూ వెళ్ళి చూడండి, మీకు నచ్చే సినిమా అన్న ఇదైతే. మరో ఒక హిట్ కొట్టినట్ట అన్న, లాస్ట్ ఒక్కటి చెప్తున్నా కదా, సింగిల్ డే సింగిల్ సినిమా సింగిల్ బ్లాక్ బస్టర్ అన్న. నిజంగా రవాణ కెరీర్లో పక్క ఈ బ్లాక్ బస్టర్ సినిమా అన్న ఇదైతే. థ్యాంక్ యూ. స్టేట్ గవర్నమెంట్ భయపడే చాలా సూపర్గా అనిపించాడు నిజంగా. అంటే గన్ కల్చర్ గురించి చాలా బాగా చెప్పాడు. అంటే ఇది 15 years back అమెరికాలో ఇయర్లీ అని కనిపిస్తుంది. అంటే 18+ వాళ్ళు ఎవరైనా కనుక్కోవచ్చు, అంటే అలా పరిస్థితులు ఉన్నాయి అమెరికాలో. మనం వేరే విషయంలో టాపర్ కొట్టుకున్నాం కానీ సేఫ్టీ విషయంలో అంత దారుణం ఉంది అన్నట్టు అమెరికాలో లాంటి దేశాల్లో ఉంది అని ఈ మూవీ ద్వారా మాకు తెలుస్తుంది. కానీ ఇప్పుడు కూడా చూస్తాం ఎన్నో యుద్ధాలు, ఒక దేశం ఇంకో దేశానికి కారణం అవ్వడం చాలా బాగా చూపెట్టాడు. ఇంకా లవ్ ట్రాక్ అయితే డిఫరెంట్గా అనిపిస్తుంది, ఇలా కూడా లవ్ చేయొచ్చు అన్నట్టు చాలా బాగా చూపెట్టాడు. కామెడీ ఉంది కానీ డిఫరెంట్ అనిపిస్తుంది. అయితే ఎండకి వేడి కాకపోతే
రవితేజ యాక్షన్ అయితే ఫేమస్ అవ్వండి నిజంగా. పార్ట్ టూ ఖచ్చితంగా వేయచ్చు, అంటే ఇది లేట్గా వస్తుందేమో కానీ పార్ట్ టూ త్వరగా రావాలి అన్నట్టు కోరుకునే చాలా హ్యాపీగా అనిపించింది నిజంగా. చాలా వెయిట్ చేస్తున్నా పార్ట్ టూ కోసం, సూపర్ అనిపిస్తుంది. పార్ట్ టూ వచ్చే ఎంత మంచి సినిమా అనేది అంటే మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ, అంటే గన్ కల్చర్ అంటే గన్స్ ఎలా మిస్యూజ్ చేస్తున్నారు అన్నట్టు, ఇప్పుడు గవర్నమెంట్ వెళ్తున్నా అది ఇల్లీగల్గా ఎలా వెళ్ళిపోతాయి, ఇప్పుడు అమెరికా లాంటి మన అమెరికా అని గొప్పగా అనుకుంటాం అక్కడ ఇయర్లీ గన్ కల్చర్ గన్ ఫెస్టివల్ చేస్తాం, అంటే నీవు 18+18 ఇంటే నువ్వు గన్ కొనవచ్చు, అంటే గన్ కొనవచ్చు అంటే ఇప్పుడు చూస్తాం జస్ట్ నార్మల్ ఫ్రెండ్స్ చిన్న చిన్న విషయాలకి ఎంత దెబ్బలాడు, ఆ టైంలో గన్ ఉంటే ఎలా ఎంత పరిస్థితి ఉండవచ్చు, అంటే అమెరికా అంత ఎన్నో విషయాలు గొప్ప అనుకున్నాము ఆ విషయంలో ఎంత ఇప్పుడు చూస్తుంటాం అక్కడ ఎన్నో కాల్పు చేతులు చడంగా వచ్చారు టీచర్ని కల్చర్ వాళ్ళని కల్చర్ బాగా చూపెట్టా గన్ కల్చర్ని సూపర్ గా స్టోరీ అని ఓవరాల్ గా రేటింగ్ ఎంత ఇస్తావు? 5/5. గద్ద గద్ద గద్దకున్న బలమేంటి, గద్దకున్న ముందు చూపేది ఉండు, అంత అన్ని 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 క్వాలిటీస్ ఉన్నాయన్నమాట. దాని పవర్ ఏంటి, ఇప్పుడు సముద్రంలో ఎక్కడో చేప ఎక్కుతా ఉంటుంది, గద్ద అక్కడి నుండి చేస్తే అన్నికి వెళ్ళిపోతే ఒకవేళ అది దాన్ని పుట్టగలనా లేదా అని ముందు చూపుతుందో అనుకున్న బలంతో ఫోకస్ ఉంటుంది మొసలు మీద. సో అటువంటి వాడాలన్నమాట, అది ఎక్కడి నుంచి ఆకాశం నుంచి దాడి చేసినా, నీటి నుంచి కలిసినా, నింగి నుంచి దాడి చేసినా, ఎదురు నుంచి దాడి చేసినా ఆ రవాలు ఎదుర్కొనే తెలియజేట్లు అనేది మస్తు చూపించారు. ఇక గన్ కల్చర్ ఒకటి మాఫియా గన్ మాఫియా ఎలా ఉండదు దాని గురించి చెప్పేది అవసరం. సో ఒక 100,000 గన్స్ తయారైతే ఒక 50,000 గన్లు తీవ్రవాదుల చేతికి గన్ మాఫియా చేతికి వెళ్ళిపోయి దేశాన్ని ప్రపంచాన్ని నాశనం చేస్తున్నాయి. సో ఇది కాకుండా చూడాలనే ఉద్దేశంతో కొంచెం మైండ్ ఇచ్చాడు బాగా వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఒక చిన్న క్యారెక్టర్ను రవీంద్రకి ఆపోజిట్గా పెట్టి వాడిని రవీంద్రని బేధించి ఆ కత్తి తీసుకుపోయాడు అనేది ఆయన ఏదో చేద్దాం, ఇది గుర్చిపో అసలు నచ్చలేదు నాకు ఆ పాత్ర పాత్ర నచ్చలేదు. ఇప్పుడు కొంచెం పవర్ఫుల్ పాత్ర పెట్టినా బాగుండు, మంచి విలన్ పెట్టినా బాగుండు, మెయిన్ రౌడీ అనేది పెట్టేసి కొంచెం అతనికి ఏమో మన రమణ అనే క్యారెక్టర్ ఉంటుంది అతను పెట్టి ఆ ఎలివేషన్ సాధించిన బాగుండదు. ఈ చిన్న క్యారెక్టర్ అసలు ఎక్కడ పెద్ద గొప్పగా పేరు లేని వ్యక్తి పెట్టడం నాకు అనసలే. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మసలించింది దీనిలో ఎమోషన్, ఆ చిన్న పాప గన్ కల్చర్, ఇలాగ కొండ గురించి పూర్తి వివరించడం, రమణ గురించి ఎన్ని స్టోరీలు ఏంటని అనుపమ నిరుపమ అనుపమ ఆమె ఎంక్వైరీ చేసి ఆమె జర్నలిజం ఆమె చూసిన పాత్రలు అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ బాగానే అంటే మనకు ఒక ఇది సలారు అలాగే కేజీఎఫ్ తర్వాత బ్యాగ్ బ్యాగ్ బ్లాక్ బ్లాకేజ్లో పిక్చర్ చేసిన. సో డిఫరెంట్గా టోటల్ డిఫరెంట్గా ఉంది. ఒక విధంగా చెప్పాలంటే 1 Man Army సూపర్ మూవీ. ఫ్యాన్స్కి అయితే పండుగ 3 కంటే ఎక్కువ తీయలేను ఫస్ట్ హాఫ్, అది ఒక నచ్చలే. డైరెక్టర్ పర్లేదు నాకైతే మంచిగా అనిపించింది. కార్తీక్ అంటే నేను పేరు కూడా ఇంతకుముందు విన్నాను, సమయం ఏదో చేసి ఉండే స్టోరీ స్క్రీన్ ప్లేను ఫోటోగ్రఫీ ఏదో ఉన్నట్టుంది. సో కార్తీక్ అంటే నేను డైరెక్షన్ కూడా నాకు ఏదైనా నచ్చింది బాగా అనిపించింది. ఫస్ట్ హాఫ్ కొంచెం చూసుకుంటే బాగుండేది. ప్లస్ రవాణ అలాగే ఈగిల్కున్న బలాన్ని రవీనాకు చూపించడం బీజం బాగా అనిపించేసింది. సెకండ్ హాఫ్లో వచ్చే అన్నిటి అలాగే ఎలివేషన్స్ మస్తు బాగా అనిపించేస్తాయి. ఫోటోగ్రఫీ సినిమా వాళ్ళు ప్రొడక్షన్ వాళ్ళు సూపర్ ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. మస్తు సినిమా ఎలా ఉంది బ్రో? ఏ సినిమా చూసారు బ్రో? ఏం సినిమా చూసావు బ్రో? బాబాయ్యాడి బాగానే అంటే పర్లేదు, రకంగా ఉంది, సోసోగా ఉంది బాబాయ్య. అంటే సినిమా విషయానికి వస్తే అంటే ఓవర్ ఎలివేషన్స్ వల్ల కొద్దిగా ల్యాగ్ అనిపిస్తుంది అన్న. ఒక ఇంటర్వ్యూ ఒక హాఫ్ అన్ అవర్ కంటే సెకండ్ హాఫ్ కొద్దిగా బాగానే ఉంటుంది. బట్ దీంట్లో ప్లస్లో వచ్చేసి అజయ్ కోసం కామెడీ యాక్షన్స్ ఇది బాగున్నాయి. మైనస్ వచ్చేసి అసలుకి ఓవర్ ఎలివేషన్స్ వల్ల ల్యాగ్ అనిపిస్తుంది. ఇవే అన్నమాట పబ్జి, ఫ్రీ ఫైర్, ఏడబ్ల్యూ, కార్నెంటీ షాట్లు ఆడినా నేను ట్రైనింగ్ హాల్కి పోయి నేర్చుకుంటున్నాను అనిపించింది ఆ షాట్లు అనిపించింది. బట్ స్టోరీ లైన్ అయితే బాగుంది, దాని ఎగ్జిక్యూషన్ అనేది బాగాలేదు. ఎందుకంటే మంచోని చేతికి అంటే అమెరికా లాంటి దేశాల్లోనూ ఫ్రీగా లైసెన్స్ గన్ లైసెన్స్ ఉంటాయి కదా, మంచోని చేతికి పోతే ఓకే, చెడోని చేతికి పోతే ఎలాంటి వైలెన్స్ ఉంటుంది ఏం కథ అనేది బాగా చూపించింది. నాకు ఈ ఓవరాల్ వచ్చేసి యాక్షన్ లవర్స్ పబ్జి, ఫ్రీ ఫైర్ అయితే ఫ్యాన్స్ నచ్చుతుంది, మీతో నచ్చవచ్చు నచ్చకపోవచ్చు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంతేం లేదు, కొన్ని తను ఇరిటేటెడ్గా కూడా అనిపిస్తుంది. లాస్ట్ వరకు కూడా అంత కనెక్టబుల్గా అనిపించలేదు. నవదీప్ గారి యాక్టింగ్, అజయ్ కోశల్ బాగుంది, అజయ్ కోశల్ కామెడీ సీన్సే బాగుంది, హైలైట్ అనిపించింది. రవితేజ గారి లుక్ కూడా బాగుంది, మంచిగుంది. బట్ యాక్టింగ్ కానీ మంచి నెక్స్ట్ స్టారీస్ మంచి మూవీస్తో రావాలి రవితేజ గారిని నేను. రేటింగ్ ఎంత ఇస్తారు? 3.2. మన ఎస్పెషల్లీ చెప్పాల్సింది రవితేజ గారి గురించి చెప్పాలన్నా, రవితేజ గారి పర్ఫార్మెన్స్ అయితే గుండె గల్గల్ అనిపించింది అనమాట. సినిమా అయితే చాలా బాగుంది బ్రో. ఈగల్ అంటే ఏంటంటే గద్ద ఆకాశంలో ఉంటుంది, దాన్ని చూడాలి కానీ ఎవడు అందుకోలేడనమాట. దీంట్లో రవితేజ ఎనర్జీ కానీ ఆ స్పీడ్ కానీ ఆ డ్యాన్స్ కానీ అసలుకి ఆ విధంగానే ఉన్నాయి బ్రో. సినిమా అయితే నాకైతే బాగానే నచ్చింది బ్రో. ఏంటంటే అసలుకి మామూలుగా గన్ కల్చర్ మీద కాన్సెప్ట్ తీసుకున్నారు, అది కూడా చాలా బెటర్గా అనిపించింది అనమాట. అజయ్ కోసల్ కామెడీ కానీ అతను నవదీప్ ఫ్రెండ్ క్యారెక్టర్ కానీ అవసరాలు శ్రీనివాస్ క్యారెక్టర్ అనుపమ క్యారెక్టర్ అందరికీ చాలా బెటర్గా ఉంది. బట్ సినిమాటోగ్రఫీ డైరెక్టర్గా మారితే ఎలా ఉంటుందో చూపించాలి. నాకు ఏంటంటే ఫస్ట్ ఆఫ్
కొద్దిగా కొద్దిగా స్లో ఉంది అనమాట. కొన్ని కొన్ని సీన్స్ అనేది అర్థం కాలేదు అనమాట. అది అర్థం కాకపోవడం వల్ల ఏంటంటే కొద్దిగా డిసప్పాయింట్ అవుతారు. బట్ ఇంటర్వ్యూల తర్వాత అయితే రవితేజ గారు మార్క్ అయితే కనబడతారు బ్రో. కొన్ని సీన్స్ అయితే మనకి కేజీఎఫ్ సీన్స్ కానీ డామేజ్ చేస్తాడు అనేది చెప్పొచ్చు బ్రో. సినిమా అయితే నాకైతే నచ్చింది బ్రో. ఒక ఎబో యావరేజ్ మూవీ అని చెప్పొచ్చు. రవితేజ ఫ్యాన్స్ అయితే పండగ చేసుకుంటే హాలీవుడ్ రేంజ్లో చూపించాడు అనమాట మీరు రవితేజ గారిని. రవితేజ గారు ఫ్యాన్స్ ఎవరున్నా కానీ కాలు దగ్గరేసుకోండి. సంక్రాంతికి రాకుండా మంచి పనిచేశారని అనుకుంటున్నాను. అంటే ప్లస్ పాయింట్స్ అండి మూవీ. ప్లస్ పాయింట్ చూపించే హాలీవుడ్ రేంజ్లో చూపించాడు రవితేజ గారిని. ఏంటంటే అతనికి మామూలుగా తగ్గలేదు అనమాట. అసలు ఏంటంటే రవితేజ గారిని మనకి అతనికి ఈ విధంగా ఏ డైరెక్టర్ చూపించలేదు రవితేజ గారిని. ఆ విధంగా చూపించారు. మనల్ని గన్ కల్చర్ తీసుకున్నారు. చాలా కొత్తగా ఉన్నాయి. కొత్త కొత్త గన్నులు చూపించారు. మిషన్స్ కానీ ఏంటంటే చాలా బెటర్గా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఫస్ట్ హాఫ్ కొద్దిగా స్లోగా ఉంది. అది కొంచెం వర్క్ చేస్తుంటే చాలా బెటర్గా అనిపిస్తుంది. మైనస్ పాయింట్స్ అండి. మైనస్ పాయింట్ అదే అన్నా. ఫస్ట్ హాఫ్ కొంచెం చాలా మైనస్ పాయింట్ అనమాట. కాకపోతే ఇంటర్వెల్ తర్వాత అయితే చాలా బెటర్గా తీసి మ్యూజిక్ ఎలా అనిపించింది? మ్యూజిక్ కానీ ఒక సాంగ్ బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ కొంచెం ఇంకా బెటర్గా ఇచ్చుంటే చాలా బెటర్. పార్ట్ టూ అన్నారు కదా. పార్ట్ టూ మనకి లేకపోవడం బెటర్ అనుకుంటున్నాను. పార్ట్ వన్ సరిపోతుంది అని అనుకుంటున్నాను. ఓవరాల్గా అయితే మూవీ చూడొచ్చు. రేటింగ్ ఎంత సార్? రేటింగ్ 5.3 ఇస్తాను. ఫర్ మోర్ అప్డేట్స్ లైక్ కామెంట్ subscribe to our channel. Hey darlings, gantani click cheyadam marchipokandi.